పోతే నీకు కళ్యాణం సెట్ మంచిగా అనిపిస్తుంది. లాంచ్ చేసుకోలేదు అండి. దాయక సర్వ విఘ్న నివారక సాపు మీదయ తోడుత మంగళం గణనాయక జగన్ మాతా పితరులే నీదు మాతా పితరులైరి నీదు జన్మకు మూలమైరి లాభశుభ మంగళం గణనాయక మహిని మంగళదాయక సర్వ విజయ తోడుత సకల సుర రక్షణలలో సకల సుర ఆరాధనలలో నీదు పూజయ ముందుగాను వక్రతుండ వినాయక మంగళం గణనాయక మహిని మంగళదాయక సర్వ విఘ్న నివారక సాపు మీదయ తోడుత దూరం కరుణావతారం సంసార సారం భజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ శ్రీకన్న భావే విరాజం దర్శయామి శుద్ధ ఆత్మనియం సమర్పయామి రక్షాం ధారయామి ఒక్కసారి అందరు చూపించండి గజానన భగవాన్ కీ జై నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం గజపుత్రేయం కృష్ణ పింగాక్షం గజవక్త్రం చ పంచమం చ శ్రేష్టం వికటమే వచ సప్తమం విఘ్నరాజం చ వర్ణం తథాయకం ఏకాదశం గణపతిం ప్రాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంజ్ఞం యప్పటేన్నరః విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో చార్థే లభి నవమే ధనం చార్థే లభతే పుత్రాన్ నాక్షార్థే లభతే గతిం గణపతి స్తోత్రం జడ్ధర్మాసై ఫలం లభేత్ గణపతే నాథసంశయ అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ జిహ్వాయ సమర్పయేత్ పరిపాతయా
Yeah.
ترجمة
శివాయ హర హర శంకర నమ శివాయ శివ శివ శంకర నమ శివాయ హర హర శంకర నమ శివాయ శివ శివ శంకర నమ శివాయ Thank you.
పార్వతి పరమేశ్వరుడు చక్కగా నూతనమైనటువంటి వస్త్రముల చేత అలంకారం చేసినాము. ఇప్పుడు ఆ పార్వతిని పరమేశ్వరుడు యొక్క చేతుల్లో పెట్టే ముందు కన్యాదానంగా అయ్యా నేను పెళ్లి చేసుకున్నాను, లేదా నేను ఇల్లు కట్టుకున్నాను, నాకు సంతానం కలిగింది, నాకు ఇవన్నీ కావాలి అనే దానిలో మరియు ఈ కళ్యాణ మహోత్సవంలో కూడా పాల్గొనవచ్చు. ప్రతి నెలకు ఒక్కసారి మాస శివరాత్రి శంకరునికి విశేషమైనటువంటి రోజు. ఇట్లాంటి పరమపవిత్రమైనటువంటి రోజున భక్తులందరి యొక్క సహాయం చేత, ఈవో గారి యొక్క ప్రేరణ చేత మరియు కృష్ణ శర్మ గారి యొక్క ఆత్మీయ ప్రేరణ చేత, అర్చకుల యొక్క చైతన్యము చేత ఇక్కడ మేము కన్యాదానం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ఈ విధంగా కొనసాగుతూనే ఉంది. ఆ భగవంతుడు గొప్పవాడు, ఎవరి చేత ఏ పని ఎట్లా చేయించుకుంటాడో ఎవరికీ తెలియదు. కానీ ఉన్నంత కాలం వరకు మాత్రం మనవంతు బాధ్యతగా పరమాత్మని ఉద్దేశించి అనేక రకాలుగా సేవలు చేస్తూ ఉన్నాము. ఆ భగవంతుడి యొక్క దయ మన పైన అన్ని సమయాల్లో ఉండాలి అని చెప్పి, ఎందుకంటే ప్రస్తుతం మొన్న కొద్ది రోజుల కిందట వర్షం అధికంగా పడ్డది. ఆ వర్షం యొక్క ప్రభావం కారణం చేతనే భూమిలో ఇమడగొట్టేటువంటి ఏ జలాలైతే ఉన్నాయో అవన్నీ ఉద్ధృత రూపంలో మళ్ళీ అగ్ని మాదిరిగా ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి సూర్యుడి యొక్క తాపం ఇంకా ఎక్కువవుతుంది. కాబట్టి మనం మన శరీరాన్ని కాపాడుకోవడం కోసం భద్రంగా తగిన విధంగా ఇంటి దగ్గర వండుకుంటూ అనివార్యమైనటువంటి పనులు ఉంటే ఎలాగా వచ్చారు విశ్వనాథుని పరిగా
ईश्वरः नाम सुरेशु पूज्यः मधुवराभ्यां वरदा भवन्तु ಪುಣ್ಯ ಪುರುಷ ನಿಶ್ಚತ್ರ ಧರ್ಮರಾಜಾದಿ ಸತ್ಯವ್ರತ ಆರಾಮ
శివాయ నమః నమః సదాశివాయ సదాశివాయ నమః నమః పార్వతి పార్వతి దేవి దేవి నమో నమః నమో నమః శుభప్రదం శుభప్రదం శివం భద్రం శివం భద్రం కళ్యాణం కళ్యాణం మంగళప్రదం వంశవర్ధన వంశవర్ధన భార్యావై భార్యావై భక్తురూప భక్తురూప శివాకృతి శివాకృతి పైకి లేపి ఆర్తి నమస్కారం చేయండి. స్వామి గారి యొక్క ముఖానికి ముట్టు పెట్టండి. అమ్మవారి యొక్క ముఖానికి కూడా మాంగళ్యం సమకృత్య అందరూ చెప్పండి. మాంగళ్యం తత్తున అనేన లోక రక్షణ హేతున కంటే భద్రామి శుభమే రక్షస్వ రక్షస్వ శరదా శరదా శతం. జాగ్రత్తగా అమ్మవారి యొక్క మెల్ల వేయండి. Thank you.
ॐ पुनरापये नमः ॐ बसवते नमः ॐ प्रणारीवाय नमः ॐ
జగత్ యామినే నమః ఓం జగత్ గురువే నమః ఓం యోమేశాయ నమః ఓం మహాతేన జనకాయ నమః ఓం చార విక్రమాయ నమః ఓం రుద్రాయ నమః ఓం గురుదవదే నమః ఓం స్థానవే నమః ఓం ఐదుజ్ఞాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం అష్టమూర్తే నమః ఓం అనేకాత్మినే నమః ఓం సాత్వికాయ నమః ఓం శుద్ధవిగ్రహాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం కండవరసవే నమః ఓం అజాయి నమః ఓం పాశ విమోచకాయ నమః ఓం గురాయ నమః ఓం పశుపతే నమః ఓం దేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం హవ్యాయ నమః ఓం హారే నమః ఓం సూచనంగవే నమః ఓం అభ్యగ్రాయ నమః ఓం సక్షరాయ నమః ఓం అరాయ నమః ఓం బలనేత్రాభితే నమః ఓం అభ్యక్తాయ నమః ఓం శాస్త్రాక్షాయ నమః ఓం శాస్త్రవారే నమః ఓం అపవర్గ ప్రధానాయ నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ಸುಧಾರಕ ಕಬಲ್ ಕುತಿ ಚೂರಿ ಅಡವ
ఆయుషః ఆరక్షదే విశ్వేదే వాసభాసన ఇతి హేదే